ఏంటే మీరు ఎప్పుడు వంట చేసినా నాకు పొలమారు నేను ఎప్పుడు వంట చేసినా నాకు పొలమారుతుంది ఎందుకండి పెద్ద సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం వాదా ఇప్పుడు నేను వంట చేసాను నువ్వు ఎప్పుడు తిట్టుకోవు కాబట్టి నీకు పొలమారు ఇప్పుడు నువ్వు వంట చేసావు అనుకో నేను తింటా 100 బూతులు మనసులో తిట్టుకుంటా ఐ థింక్ వాటో వాట్ పెళ్ళికి ముందు నా చుట్టూ తగ్గిరిగారు కదా అదంతా అప్పుడండి ఇప్పుడు నేను మారిపోయానండి అయితే మీకు ఇప్పుడు గుర్తు చేస్తే ఏమనిపిస్తుంది అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్ వినాశకాలే విపరీత బుద్ధి అనిపిస్తుంది అంటే వినాశకాలం వచ్చినప్పుడు బుద్ధి లేకుండా వెళ్ళిపోతావు అని అనిపిస్తుంది What an intelligent boy! So sweet! అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు ఏంటే పూజలు చేస్తే గన్న నుంచి గట్టెక్కుతారంట కదండి ఏమో సార్ నాకు కనబడదు అవును నీకెలా తెలుసు మన ఎదురింటి పిండి గారు చెప్పారండి ఐ థింక్ వాటో వాట్ ఆ పిన్ని గారు కరెక్ట్ గా ఈ ఒక్క విషయంలో మాత్రం కరెక్ట్ గా చెప్పారు అవునండి బాగా చెప్పారు నీకు మంచి ఎగ్జాంపుల్ చెప్పనా ఆ చెప్పండి మీ నాన్న ఎన్ని పూజలు చేశాడో నీ గన్నని తను వదిలించుకొని నాకు అనిపించాడు ఐ లవ్ యు రజా మీరు ఎప్పుడు ఇంతే ఎంత శుభవార్త చెప్పావు బాబు ఉండు నీకు కలర్ సోడా కొట్టిస్తాను అవునా ఎంజాయ్ పండగ నేను నీతో వేగలేకపోతున్నా నేను కూడా మా అమ్మగారింటికి వెళ్ళిపోతా మరి మీరు వెళ్ళిపోయి నేను వెళ్ళిపోయి పిల్లలు ఏమైపోతారండి మన కోణ్యాయం వాళ్ళ కోణ్యాయమా పిల్లలు కూడా వాళ్ళ అమ్మ కూడా వెళ్ళిపోతారు ఏంటి ఈ డ్రెస్ నాకు ఎలా ఉందండి చాలా బాగుంది కొంచెం సన్నగా ఉన్నాను కదండి వెళ్ళు వెళ్ళి పని చూసుకోమ్మా అవును కొంచెం కలర్ వచ్చినట్టున్నానండి ఎవరు నువ్వు ఎలా ఉన్నావంటే సరే ఇంతకన్నా నేను అబద్ధాలు ఆడలేనే ఇప్పటికే ఇద్దరు అమ్మాయిలు పుట్టారు ఓ లోపలికి అబ్బా తమ్ముడు కార్నల్ లేకుండా తాగనని చెప్పారు కదా హీరోస్ ఏంటి ఏమండు ఇది విన్నారా దీపావళి వస్తుంది కదా అందుకే తాగుతున్నా దీపావళికి తాగడానికి ఏంటండి కారణం ఇదిగో నువ్వు తమిళ సినిమా హీరో లాగా మరి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు పిల్లలు రాకెట్ కాల్చుకున్నప్పుడు సీతాలు మీ బాబు తీసుకొస్తాడా అందుకే తాగుతున్నా హీరో 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 హీరో